Sagar Tiramlo, Janasena Party, Maro Dimanika Sikar and Churthonde. Ivala Vishaka Beach Road Lo Nirasana Kavathu Hinchunande. APK Jerigna Anyaim, Hoda Vishimlo. Kendra Rasta Prabhutwala Vaipalyanni, Endagattinunnaru Janasenani. Maravaipu Pawan Tana Porata Yatralo, TDP Sarkar Pai Nippulu Jarugutunnaru. Railway Zone Kosam, TDP Netalu Chestunna Drama Lapalantu Edeva Chesaru. ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో భూదోపిడి పెరిగిపోయిందని ఆరోపించారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. విశాఖలో ఓ రిసార్ట్లో నిర్వహించిన జనస్వరం భూ నిర్వాసితుల సమావేశంలో ఆయన సర్కారుపై ఘాటు విమర్శలు చేశారు. రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వమే రైతుల దగ్గర భూములు లాక్కుని న్యాయం చేయకుండా మోసం చేస్తోందని మండిపడ్డారు. అన్నదాతలకు మద్దతుగా ఉండవలి నుంచే పోరాటాన్ని ప్రారంభిస్తానని అన్నారు పవన్. మనకి ఇంటర్నేషనల్ బార్డర్స్ దగ్గర ఇక్కడ మనకి వాటర్ దూరం వాటర్ గతంలో మనకి పాకిస్తాన్ నుంచి వచ్చిన జలం తార్కిం దాదాపు విశాఖపట్నం దాకా వచ్చింది కొట్టబోయింది. సో ఎనీ వన్ కెన్ అటాక్ ఇండియా ఫ్రమ్ ది ఓషన్ సైడ్. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ అణువిద్యుత్ కేంద్రం పెడితే అది ప్రమాదానికి దా ఒకసారి న్యాచురల్ డిజాస్టర్ కాకపోవచ్చు. మేబీ శత్రువులు చేయొచ్చు, బయట దేశం శత్రువులు చేస్తే మన విఆర్ ఎండేంజరింగ్ ద లైఫ్స్ ఆఫ్ ఎంటైర్ ఉత్తరాంధ్ర. అంటే 365 కిలోమీటర్ల వల్ల ఇంపాక్ట్ దాన్ని అసెస్మెంట్ చేయాలి. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ గెట్స్ డ్యామేజ్డ్, ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్, దాన్ని తీసుకోలేదు, దాన్ని పరిగణలోకి తీసుకోలేదు. దాంతోపాటు భూములు అంటే అనేక అనేక తుంపలు తుంపలుగా చాలా సమస్యలు ఉంటాయి దాని చుట్టూ. విశాఖలోని తగరపు వలసలో నిర్వహించిన పోరాట యాత్రలో టీడీపీ సర్కారు తీరుపై విమర్శల వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్. కోవాడ అణు విద్యుత్ కేంద్రం సురక్షితం కాదన్నారు. భూములు లాక్కోవటంలో పార్టీలు నాయకులు అత్యాశతో ఉన్నారని ఆయన నాడు వ్యాన్పిక్ భూములకు వ్యతిరేకంగా మాట్లాడి ఇవాళ దోచుకోవాలని చూస్తున్నారంటూ మండిపడ్డారు ఆయన. విశాఖ జోన్పై తన స్పందన అడిగే ముందు తమ ఎంపీల చిత్తశుద్ధిని టీడీపీ ప్రశ్నించుకోవాలన్నారు జనసేన అధినేత పవన్. విశాఖ జిల్లాలో పోరాట యాత్ర చేస్తున్న జగన్ తగ్గడానికి దీక్షలు చేస్తున్నారని టీడీపీ ఎంపీలపై మండిపడ్డారు. జనం ఆకలి కేకలు వాళ్లకు వినోదంలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎంపీలు ముఖ్యమంత్రి చంద్రబాబు తన పదవికి రాజీనామా చేసి రావాలని, అప్పుడు అందరం కలిసి రైల్ రోకో చేద్దామని అన్నారు. దీనికి తాను వస్తానని, మరి టీడీపీ నేతలు వస్తారా అంటూ సవాల్ విసిరారు పవన్. విశాఖ రైల్వే జోన్ పై నా అభిప్రాయం ఏంటని, అసలు మీ ఎంపీలు చిత్తశుద్ధి ఉందా? నిజంగా మీరు ధర్నా చేయాలంటే మురళీమోహన్ గారు అంటున్నారు, ఏదో ఒక 5 గంటల దగ్గర ఒక రోజు ధర్నా చేద్దాం సరదాకి. మన ఆకలి కేకలు వాళ్ళకి వినోదాలు, వాళ్ళకి మీ కడుపు మంట వాళ్ళకి వినోదాలు. అవంతి శ్రీనివాస్ గారు అయితే వారికి స్వయంగా నేను సపోర్ట్ చేశాను, వారి చుట్టూ తిరిగాను. ఆయన అయితే రైల్వే జోన్ రాదు, రైల్వే జోన్ లేదు గీదు అని బట్టకాలం మాటలు. అసలు తెలుగుదేశం పార్టీకి విశాఖ రైల్వే జోన్ మీద మీకు చిత్తశుద్ధం ఉందా రావాలని? మత్స్యకారుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయని, వారిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేరుస్తామని చెప్పి ఇప్పుడెందుకు అమలు చేయటం లేదని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో ఎన్నో సమస్యలున్నాయని, అవి తీర్చకుండా ఈ ప్రభుత్వం తమ సొంత పనులకు ప్రాధాన్యతనిస్తోందని ఆరోపించారు పవన్. అధికారంలోకి రాకముందు ఓ మాట, వచ్చాక మరో మాట చెప్పడం ప్రభుత్వాలకు అలవాటైపోయిందని మండిపడ్డారు. ఏపీకి జరిగిన అన్యాయానికి నిరసనగా ఇవాళ విశాఖలో భారీ అభిమాన జనసందోహంతో నిరసన కవాతు నిర్వహించనున్నారు. మన కవాతు గల్లీ నుంచి ఢిల్లీ వరకు తెలియాలని పార్టీ శ్రేణులకు పిలుపు.